హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ చేసి దాదాపుగా 6 డేస్ అయితే అయింది. సో చాలామంది ఏంటంటే ఇంటర్ అప్డేట్స్ రావట్లేదు, సో చాలా అప్డేట్స్ ఉన్నాయి కదా, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇవాళ నుంచి మనం ఇంటర్ ఢిల్లీకి అయితే చేస్తూ ఉంటాం. సో వీళ్ళైతే ఖచ్చితంగా చివరికి చూడండి. సో సప్లీలో పాస్ చేస్తారండి, సప్లీ ఫీ లాస్ట్ డేట్ ఏంటి, సో రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది, సో మొత్తం నుంచి అయితే తెలుసుకుందాం. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడిని ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా లేట్ చెక్కున్న టాపిక్ వెళ్ళిపోయింది అయితే సప్లీకి సంబంధించి, సో ఫీజు లాస్ట్ డేట్ ఎప్పుడని చెప్పేసి అయితే అంటున్నారు. సో మనకి సప్లీకి సంబంధించి ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి 8th అనమాట, అంటే ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. సో ఇంకా ఎవరైనా సరే మనకి కట్టకపోతే ఒకసారి కాలేజీలో వెళ్ళైతే అడగండి, మేబీ ఇవాళ ఈవినింగ్ వరకు టైం ఉంటే సో వెళ్ళైతే కట్టండి. ఇంకా మరి ఇవాళ అయిపోతే మనకి ఇంకా ఛాన్స్ లేదా నేను ఫీజు కట్టడానికి, అంటే మేబీ మీరు ఏంటంటే సమ్ ఎక్స్ట్రా ఫీజుతో కలిపేసి పే చేయాలి, లేదంటే గవర్నమెంట్ వాళ్ళైనా సరే ఒక 2 to 3 డేస్ అయితే ఎక్స్టెండ్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళైతే 2 to 3 డేస్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి, సో మాక్సిమం ఏంటంటే ఎక్స్ట్రా ఫీజుతో కలిపేసి మీరు ఫీజు అనేది అయితే పే చేయాలన్నమాట. సో సబ్జెక్ట్ సంబంధించి మీకు ఆల్రెడీ డేట్స్ అనేవి అయితే ఇచ్చేసారు. సో వచ్చే మంత్ మనకి 3rd నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో 3rd నుంచి 12th వరకు అయితే ఉంటాయి వరుసగానా. సో మార్నింగ్ సెక్షన్ వచ్చేసి 1st ఇయర్ వాళ్ళకి, ఈవినింగ్ సెక్షన్ వచ్చేసి సో 2nd ఇయర్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో టైమింగ్స్ కూడా తెలిసిందే మీకు, 9 నుంచి 12 వరకు అయితే ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 2 నుంచి 5:30 వరకు, సో 2nd ఇయర్ వాళ్ళకి అయితే ఉంటుంది అనమాట. సో మేబీ మనకి ఏంటంటే డే బై డే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, సో ఒక రోజు తప్పిన ఇంకో రోజు అలాగైతే ఉండదు. నెక్స్ట్ ఏంటంటే రీకౌంటింగ్ అని, ఎందుకంటే రీవెరిఫికేషన్ సంబంధించి మేము అయితే డబ్బులు అయితే పే చేసాము, సో వాటికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో అయితే చెప్పాను. సో మనకి ఏంటంటే, సో మీరు ఫీ పే చేసిన తర్వాత ఒక 10 to 15 డేస్ అనేది అయితే టైం పడుతుందని చెప్పేసి, సో వాళ్ళైతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి సో ఎక్కడ చూసినా అఫీషియల్ వెబ్సైట్లో చూసినా లేదంటే సో ఎక్కడ చూసినా కూడా మనకి 10 to 15 డేస్ అనేది అయితే టైం పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగని చూసుకున్నా మనకి ఏంటంటే జూలై 15th లేదంటే మనకి జూలై 20th లోపు అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. మాక్సిమం ఏంటంటే సో జూలై 3rd వీక్ లోపు అయితే రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. సో రిజల్ట్స్ అనేవి అయితే వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే అందులో మీకు ఏంటంటే మార్క్స్ అనేవి అయితే యాడ్ అయితే ఆ మార్క్స్ అనేవి అయితే మీ సర్టిఫికెట్లు అయితే యాడ్ అయిపోతాయి. సో లేదు యాడ్ అవ్వలేదంటే అలాగే ఉంటుంది. మాక్సిమం మీరు ఫీ పే చేశారు కాబట్టి 1 to 2 మార్కులు అయితే ఖచ్చితంగా అయితే యాడ్ చేస్తారనమాట. సో కాబట్టి అది రీవెరిఫికేషన్ అనేది లేకుండా రీకౌంటింగ్ సంబంధించి. సో 15వ తారీఖు తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. అండ్ 1st ఇయర్లోని మనకి ఏంటంటే మేము ఎగ్జామ్స్ రాయలేదు, మాకు ఏంటంటే సో ఒక ఆల్ పాస్ చేశారు కదా, ఇప్పుడు స్టార్ మార్క్ పడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో స్టార్ మార్క్ అయితే పడదు, సో వాళ్ళే పాస్ చేశారు కాబట్టి స్టార్ మార్క్ అయితే వేరు, మీరు అందులో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఇయర్ కూడా సప్లీకి సంబంధించి సో పాస్ అయితే దానికి స్టార్ మార్క్ కూడా ఉండే అవకాశం అనేది అయితే ఉండదని చెప్పేసి చెప్పారు. చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో సర్టిఫికెట్స్ అనేవి అయితే మనకి విదిన్ 2 to 3 మంత్స్ అనేది అయితే పడుతుంది, సో మన కాలేజ్కి రావాలి అంటే. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ అప్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.